Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MP Raghuramaku shock. Lok Sabha speaker notice jari. Narasapuram MP Raghurama Krishnam Rajuku Lok Sabha speaker shock icharu. ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోక్సభ కార్యాలయం ఆయనకు నోటీసులు జారీ చేసింది. రఘురామపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు చాలా కాలం క్రితమే వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఇటీవల స్పీకర్ను కలిసిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆ ఫిర్యాదుకు సంబంధించి మరింత అదనపు సమాచారం జోడించారు. ఈ నేపథ్యంలోనే లోక్సభ కార్యాలయం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు పశ్చిమ బెంగాల్లో తృణమూల కాంగ్రెస్ తరఫున ఎంపీలుగా గెలిచిన శిశిర్ అధికారి సునీల్ కుమార్కు కూడా లోక్సభ అధికారులు నోటీసులు జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు స్పీకర్ కార్యాలయం ఈ నోటీసులు జారీ చేసింది. రఘురామతో పాటు ఈ ఇద్దరు ఎంపీలు 15 రోజుల్లోనే సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ ఫిర్యాదు మేరకు ఎందుకు అనర్హత వేటు వేయకూడదో సమాధానం చెప్పాలంటూ ఎంపీ రఘురామకు ఇచ్చిన నోటీసులో స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నించారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఎంపీ రఘురామపై అనర్హత వేటు వేయాలని వైసీపీ నాయకత్వం ఏడాదికి పైగా స్పీకర్ను కలుస్తున్న విషయం తెలిసిందే. ఎన్నిసార్లు స్పీకర్ను కలిసినా ఉపయోగం లేకపోవడంతో బాగా ఒత్తిడి పెంచింది. ఒకవైపు అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు, మరోవైపు వద్దని రఘురామ స్పీకర్పై బాగా ఒత్తిడి పెంచుతున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఇదే విషయమై సభను స్పందింపజేస్తామంటూ ఎంపీలు స్పీకర్కు విజ్ఞప్తితో కూడిన హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ ఎంపీలు సమావేశం తర్వాత ఏమనుకున్నారో ఏమో ఎంపీ రఘురామకు నోటీసు జారీ చేశారు. ఈ నోటీసుకు 15 రోజుల్లో సమాధానం చెప్పాలంటూ స్పష్టంగా ఆదేశించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎంపీ రఘురామకు స్పీకర్ కార్యాలయం నోటీసు ఇచ్చింది. తమ పార్టీ తరఫున గెలిచిన రఘురామ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ఇప్పటికే చాలాసార్లు స్పీకర్ను కలిసి అనర్హత వేటు వేయాలంటూ విజ్ఞప్తి చేశారు. వైసీపీ తరఫున గెలిచిన నరసాపురం ఎంపీ రఘురామకు కొద్ది రోజులకే సీఎం జగన్మోహన్ రెడ్డితో గ్యాప్ వచ్చింది. దాంతో ముందు పార్టీని తర్వాత ప్రభుత్వానికి దూరం అయ్యారు. తర్వాత ప్రభుత్వంపై ఆ తర్వాత జగన్ పైన వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. చివరకు అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న జగన్ బెయిల్ రద్దు చేయాలని సిబిఐ కోర్టులో కేసు కూడా వేశారు. జగన్ను జైలుకు పంపనిదే ఏపీలో అడుగుపెట్టనంటూ పెద్ద శబ్దం చేశారు. ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాల కిందకే వస్తాయని వైసీపీ సాక్ష్యాలతో సహా స్పీకర్కు ఫిర్యాదు చేసింది. తిరుగుబాటు ఎంపీకి స్పీకర్ కార్యాలయం నోటీసు ఇవ్వడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రఘురామతో పాటు టీఎంసీ ఎంపీలకు కూడా నోటీసులు ఇవ్వడంతో ఈ ముగ్గురు ఎంపీల మీద అనర్హత వేటు వివాదం త్వరలోనే తేలిపోనుంది.